ఆదిలాబాద్ పిల్లలు రాజభటులకు అర్ధరాత్రి నగలతో దొంగలు పట్టుబడ్డరు రాజభటులు దొంగలను చెరసాలలో వేసి నగలను అధికారికి అప్పగించిండ్రు ఫిర్యాదు చేసిన వాళ్ళకి నగలు అప్పజెప్పమన్నడు రాజు కాని తమ నగలు దొంగలించబడ్డాయని ఫిర్యాదు ఎవ్వరూ ఎయ్యలేదు ఎందుకు ఆ తర్వాత ఏం జరిగింది తెలివైనవాడు కథ విని తెలుసుకుందాం ఇప్పుడు స్వర్ణగిరిని స్వర్ణసేనుడు పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది రాజభటులు దొరికిన దొంగలను కారాగారంలో వేసేవాళ్లు అయినా కొత్త దొంగలు పుట్టుకొస్తూనే ఉన్నారు రాజభటుల కళ్ళుగప్పి దొంగతనాలు చేస్తూనే ఉన్నారు ఆ రాజ్యంలో ప్రవీణుడనే స్వర్ణకారుడున్నాడు నగల తయారీలో అతనికి మంచి పేరున్నది ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు కిటికీ రెక్క తొలగించి ప్రవీణుడి ఇంటిలో ప్రవేశించిండ్రు అక్కడ దీపం వెలుగులో పెద్ద మంచంపై ప్రవీణుడు అతని భార్య కుమారుడు నిద్రిస్తున్నారు మంచం కింద ఇనప్పెట్టే కనిపిస్తున్నది ఆ దొంగలకు దొంగలు పెట్టెను పక్కకు లాగి వాళ్ళ దగ్గరున్న మారుతాళాలతో తెరిచిండ్రు పెట్టెనిండా రకరకాల బంగారు నగలు కనిపించినై తమ పంట వండిందని వాళ్ళు సంతోషించిండ్రు వెంట తెచ్చుకున్న వస్త్రాల్లో రెండు మూటలుగా కట్టుకుని బయటకొచ్చిన్రు ఆ దొంగలు చీకట్లో నక్కి నక్కి అడుగులేస్తున్నారు కొంచెం దూరం వెళ్ళినాక కాపలా బటులు వాళ్లను గమనించిన్రు దొంగల వైపు రాసాగిన్రు దొంగలు కాపలా కాపలాబట్టులు దొంగలను వెంటబడి బంధించిన కారాగారంలో వేసిన్రు పొద్దున్నే నగలను తెచ్చి అధికారికి అప్పగించిన్ ఆ బట్టులు అధికారి రాజుకు మంత్రికి విషయం చెప్పిండు రాత్రి తమ ఇంటిలో దొంగతనం జరిగిందని నగలు పోగొట్టుకున్న వారొచ్చి ఫిర్యాదు చేస్తారు ఏమేమి పోయినయో వాళ్లను విచారించి ఈ నగలు వారివేయని నిర్ధారించుకున్నాక భద్రంగా అప్పచెప్పండి అని ఆదేశించిండు రాజు నాలుగు రోజులు గడిచినై నగలు దొంగిలించబడ్డాయని ఎసుంటి ఫిర్యాదు రాలేదు అధికారి ఈ విషయాన్ని రాజుకు మంత్రికి చెప్పిండు వాళ్ళు ఆశ్చర్యపోయిన్రు దొంగలను కారాగారం నుండి తీసుకురమ్మన్నడు రాజు బటులు తీసుకొచ్చిన్ ఈ నగలు మీరు ఎక్కడ దొంగిలించిన్రు అని అడిగిండు రాజు దొంగలను వాళ్ళు దొంగతనం చేసిన ప్రాంతాన్ని చెప్పిండ్రు ఆ ఇంట్లో యజమాని అతని భార్య కుమారుడూ ఉంటరు ఆ ఇల్లు ముఖద్వారం తూర్పుకు ఉన్నది ఇంటి ముందు ఒక వేప చెట్టు నాలుగు కొబ్బరి చెట్లున్నై అంటూ కొన్ని గుర్తులు చెప్పిండ్రు ఆ దొంగలు ఆ గుర్తుల ప్రకారం భటులు వెళ్ళి ప్రవీణుడిని పిలుసుకొచ్చిన్ు ఈయనింటిలోనే మేము నగలు దొంగలించింది దొంగలు చెప్పిండ్రు వీళ్ళే నా నగలు దొంగలించింది అన్నాడు ప్రవీణుడు రాజు కనుసైగతో బటులు దొంగలను తీసుకెళ్లి కారాగారంలో వేసిండ్రు దొంగతనం చేయటం నీవు చూశావా అడిగాడు రాజు మహారాజా ఇనుపపెట్టే తీస్తుండే అలికిడికి మెలుకోవ వచ్చి ఓరకంట దొంగలను చూసినా అని చెప్పిండు ప్రవీణుడు రాజుతోటి మరి కేకలు వేయటమో తిరగబడటమో ఎందుకు చేయలేదు అని అడిగిండు రాజు ప్రవీణుడిని నేను ఆ పని చేస్తే ఏం చేయాలో దొంగలు ఆలోచించుకొని వచ్చుంటరు కత్తులతో గాయపరచటమో చంపటమో చేస్తారు ఎలాగూ సమర్థులైన రాజభటులు దొంగలను పట్టుకుంటరు కదా అన్నాడు ప్రవీణుడు సరే నీ ఆలోచన తెలివైనదే మరి నగలు పోయి నాలుగు రోజులైనా ఫిర్యాదు ఎందుకు చేయలేదు అని అడిగాడు రాజు ప్రవీణుణ్ణి మహారాజా అవి నకిలీ నగలు అచ్చం బంగారులాగే ఉంటాయి ఏమాత్రం విలువ చేయవు అని చెప్పిండు ప్రవీణుడు రాజు ఆశ్చర్యంతో నీ ఇంట్లో భార్య తప్ప స్త్రీలు ఎవరూ లేరు కదా మరి పది మంది ధరించగలిగే ఎందుకు ఎందుకుంచుకున్నావు అని అడిగిండు రాజు ప్రవీణుణ్ణి మహారాజా నేను స్వర్ణకారుడిని ఎంతో మంది నగలు తయారు చేయమని బంగారం ఇచ్చి వెళ్తుంటారు తిని తినక ఎండలో వానలో రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కూతురు పెళ్లి కోసమో కొడుకు కోసమో నగలు చేయించుకుంటారు వారి సొమ్ముకు నేను జవాబుదారిగా ఉండాలి కదా దొంగల పాలు చేసి దొంగలు దోచుకెళ్లారంటే వాళ్ళు వీధుల పాలవుతరు అసలైన నగలను రాత్రి కాగానే ఇంట్లో ఒక రహస్య ప్రాంతంలో భద్రపరుస్తా అందుకే దొంగలెవరైనా వస్తే దీపం వెలుగులో వాళ్లకు కనిపించేటట్లు మంచం కింద ఒక పెట్టే ఉంటది దాని తాళం కూడా సులభంగా అస్తది చాలా నగలు కనిపించగానే సంతోషంతో చంకలు గుద్దుకుంటూ మూటగట్టుకొని ఇంట్లో మరెక్కడా వెతక్కుండా వెళ్ళిపోతారు దొంగలు బటులకు దొంగలు దొరకకున్నా నన్ను నగలు చేయమన్నవారికి ఏ సమస్య ఉండదు అని చెప్పిండు ప్రవీణుడు రాజుతో ప్రవీణుడు క్షణకాలం ఆగి మహారాజా మీకు ఒక విషయం చెబుతాను వింటారా అన్నాడు చెప్పమన్నాడు రాజు మిమ్మల్ని కలిసి ఓ విషయం చెప్పాలని నాలుగుసార్లు ప్రయత్నించిన లంచగొండులైన భటులూ అధికారులు నేను లంచమివ్వలేదని మిమ్మల్ని కలవనివ్వలేదు ఈరోజు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది నాకు మన రాజ్యంలో అక్షరాలు నేర్వడం చదవటం రాయటం విద్యగా కొనసాగుతున్నై విద్య విలువలతో కూడినదై ఉండాలి తప్పుడు పనుల పర్యవసానాలను వివరించి కథల ద్వారా మంచి చెడు విచక్షణ తెలుపుతూ నైతిక విలువలను చిన్నప్పట్నుంచే పిల్లల మనసులో చొప్పించాల భవిష్యత్తులో మంచి పౌరులు తయారవుతరు దొంగలు హంతకులు లంచగొండులుండరు అప్పుడు కారాగారంలో ఉన్న దొంగలకు వృత్తి విద్యల్లో శిక్షనివ్వాలి స్వయం ఉపాధిని కల్పించాలి నైతిక విలువలను గురువులతో చెప్పించాలి రాజ్యమంతటా ధర్మాన్ని బోధించే ధర్మ ప్రచారకులను నియమించాలి అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది అని చెప్పిండు ప్రవీణుడు రాజుతో రాజు ప్రవీణుడి సూచనలను గౌరవించి విలువైన కానుకలతో ఘనంగా సత్కరించిండు కొద్ది కాలం గడిచింది దీపం వెలుగులో మంచం కింద నకిలీ నగల పెట్టెను పెట్టుకోవడం మానుకున్నాడు